జై బాలయ్య. వేదిక ముందున్న మీడియా మిత్రులకి, అలానే వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ధనుష్ గారు గురించి చెప్పాలంటే, ధనుష్ గారికి నేను ప్రతి సినిమా నేను రిలీజ్ రోజే చూస్తాను. ధనుష్ గారు ఏ క్యారెక్టర్లు అయినా సరే, ఆయన్ని నేను ఎప్పుడు చూసినా సరే నాకు అదే ఒక వండర్ ఏంటంటే, ఏ క్యారెక్టర్లోకి ఆ క్యారెక్టర్ ఒదిగిపోతారు. అంటే ఇప్పుడు రాయన్ను చూస్తుంటే, గెటప్ చూసినప్పుడు నేను ఫస్ట్ స్టన్ అయ్యాను. ఫస్ట్ లుక్ చూసినప్పుడు ఆ గుండుతోటి అలా చేయించుకొని, ఒక కోర మేసంతో, ఒక రస్టిక్ క్యారెక్టర్ తోటి, ఒక పోస్టర్ చూడంలోనే ఇదేదో ఒక రస్టిక్ ఫిల్మ్ వస్తుంది అని అనిపించింది. ఆయన గురించి చెప్పాలంటే నేషనల్ అవార్డు గ్రహీత, బెస్ట్ యాక్టర్, మనకి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్లో ధనుష్ గారు ఒకరు. ఆయన రాసుకొని, కథ రాసుకొని, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్ అని ఈ ఫిలిం వస్తుంది అంటే, ఎంత ఇంటెన్స్ తోటి రాసుకున్నారో అది కనిపిస్తుంది సినిమాలో. అంటే ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడే అది కనిపిస్తుంది సార్. మీరు రాసుకున్న ఈ క్యారెక్టర్, ఈ పర్టికులర్ స్క్రిప్ట్కి, మీరు ఇక్కడున్న ఆర్టిస్టులు చూస్తుంటే నాకు అనిపిస్తుంది చాలా చూజీగా చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ గారిని, సెల్వరాఘవన్ గారిని, అపర్ణ బాలమురళి, తర్వాత సందీప్ని, తర్వాత వరలక్ష్మి శరత్కుమారు, దూసరా తనని, అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా, ప్రతి క్యారెక్టర్ లుక్ బయటకు వస్తున్నప్పుడు నేను చూస్తూ ఉన్నా మీరు లుక్ వదులుతున్నప్పుడు, ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. నిజంగా అంటే చాలా రస్టిక్గా ఉంది ఫిలిము, చాలా ఇంటెన్స్తో ఉంది ఫిలిము. ఈ సినిమా ధనుష్ గారికి మళ్ళా ఇంకొక నేషనల్ అవార్డు తీసుకొచ్చే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ దమ్ము ఈ సినిమాలో ఉంది అని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా అందరు ఆర్టిస్టులందరికీ, అలానే రెహమాన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అండ్ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యారు రాయన్, ఇప్పుడే రిలీజ్ చేస్తే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న మన సురేష్ బాబు గారు, అలానే ఏషియన్ సునీల్ గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాయన్ చాలా పెద్ద హిట్ అవ్వాలి, ధనుష్ గారికి ఈ సినిమా నేషనల్ అవార్డు వచ్చే సినిమా అవ్వాలి, యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ హీరోగా, అలానే ఈ సినిమాలో చేసిన అందరు ఆర్టిస్టులకి ఆల్ ద బెస్ట్ చెప్తూ జై బాలయ్య. గోపి గారు అలా వెళ్ళిపోతే ఎలా అండి? కాదు, ఒక చిన్న డౌట్. ఒక యాక్టర్గా కనిపించడం ఇస్ డిఫరెంట్ అండ్ డైరెక్టర్గా చేయడం ఇస్ డిఫరెంట్. డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేయడం అనేది దీనికి ఒక స్పెషల్ స్కిల్ ఉండాలి. మరి దాని గురించి మీ కామెంట్స్. ధనుష్ గారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మల్టీ టాలెంటెడ్. ఎస్, ఆయన కొలవరి అనే సాంగ్ పాడారు. ఆర్టిస్ట్గా ఎన్ని, హీరోగా ఎన్ని క్యారెక్టర్లు చేశారు? కొరియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేశారా? కొరియోగ్రఫీ చేశారు. మ్యూజిక్ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ మేము. అంటే ఒక ఆయన మల్టీ టాలెంటెడ్, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ధనుష్ గారి డైరెక్షన్ను నేను చూడాలని నేను ఈగర్లుగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లతోటి, చాలా అంటే చాలా టాలెంటెడ్ డైరెక్టర్లతోటి వర్క్ చేశారు ధనుష్ గారు. వాళ్ళ సెల్వరాఘవన్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మిగతా మొత్తం అందరితోటి చేశారు. సో డెఫినెట్గా డైరెక్టర్ని, ఈ పర్టికులర్గా రాయన్న సినిమా ఆయన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటారని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మీ ప్రెజెన్స్, ఇక్కడ మీరు ఇక్కడికి రావడం,